May 27th, 2022. F3 మూవీ రిలీజ్ అండి. మీరందరూ కూడా కరోనా తర్వాత చాలా బాధల్లో ఉండి, మనందరం ఇంట్లోనే ఉండి, ప్రపంచానికి దూరంగా ఉండి చాలా బాధలు పడ్డాం. తెలిసిన వాళ్ళ విషయాల్లో కానీ, ఇంట్లో వాళ్ళ విషయాల్లో కానీ జరిగిన ప్రమాదాలను ఫేస్ చేసాం. జీవితంలో చాలా శాడ్ చూసాం. కరెక్ట్గా May 27th మీకు మంచి ఆనందం, ఇన్నాళ్ళు మనం మిస్ అయిన ఒక ఫన్, హ్యాపీనెస్, అంటే ఇంటిల్లి పాది సరదాగా వచ్చి చూసుకుని హ్యాపీగా నవ్వుకుని మీరు ఇంటికి వెళ్ళొచ్చండి. అంతవరకు మటుకు నాది గ్యారంటీ. ఈ సినిమా నేను చేసినప్పుడు, అంటే ఆల్మోస్ట్ నేను సినిమా స్టార్టింగ్ టు ఎండ్ దాకా ఉన్నానండి. నేను చేసినప్పుడు నేనే చాలా ఎంజాయ్ చేశానండి. కరోనా తర్వాత నేను యాక్ట్ చేసేటప్పుడు నేను నవ్వుకుని నేను ఎంజాయ్ చేసిన సీన్లు ఇవి. లొకేషన్లో కూడా ఇప్పుడు వెంకటేష్ గారితో లాస్ట్ నేను ఇప్పుడు చింతకాయల డ్రైవర్ అనుకుంటాండి. నేను అప్పుడు నా లాస్ట్ చేసింది ఆయనతో. ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. ఆయన టైమింగ్ మీ అందరికీ తెలుసు, యూనిక్ ఉంటుంది కామెడీ టైమింగ్, రియాక్షన్ కానీ, అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా. డైలాగ్ లేకపోయినా ఆయన కామెడీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చూస్తే నవ్వేస్తాం మనం. అంటే దానికి ఆయన చాలా సాధన చేశారు. ఆయన ఆల్వేస్ ఇందులో కూడా F3లో కూడా మీకు ఆయన 100% డామినేషన్ కనపడుతుంది. ఆయన కొంచెం అందరిని డామినేట్ చేస్తారు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, ఆయన కూడా అలా చేస్తారు కాబట్టి. సో సెకండ్, మీకు ఇందులో ఇప్పుడు దాకా మీరు వరుణ్ గారిని చూడలేదండి. నేను కాంబినేషన్ వరుణ్ గారితో ఉండాలి పక్కనే. ఇప్పుడు దాకా ఆయన మీరు చూసి ఉండరు, అంటే ఆయన బయట నాకు తెలుసండి. అదే మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ ఇంట్లో కానీ ఫ్యామిలీ దగ్గర కానీ చాలా ఫన్ టైమింగ్ ఉంటుంది ఆయన దగ్గర. ఆబ్వియస్గా నాగబాబు గారిలో బాగా ఎక్కువ అండి ఫన్ టైమింగ్. ఆబ్వియస్గా వాళ్ళ అబ్బాయి కాబట్టి ఈయన దగ్గర కూడా అది ఉంది. నాకు ఆ యాంగిల్ ఎవరో బయటికి లాగట్లేదేంటి అనిపించింది నాకు ఈ సినిమాలో. ఆయనది ఆయనకి మట్టికి నిజంగా ఆయనకి టఫ్ క్యారెక్టరే ఈ సినిమాలో. ఆయన ఎంత సరదాగా మిడిల్ క్లాస్ గై, ఎంత సరదాగా 10 మంది బ్యాచ్తో కూర్చున్నప్పుడు కామెడీ విట్ కానీ వెటకారం ఇదంతా ఆయనలో ఉన్నదంతా మ్యాక్సిమం అది చాలా సముద్రం అండి. కొంతమటుకు మీకు ఇందులో కనపడుతుంది. స్క్రీన్ మీద మటుకు ఇప్పుడు దాకా మీరు చూడని వరుణ్ తేజ్ గారు కనపడతారు. ఇంకా తమన్నా గారు మీకు తెలుసు కదా, ఆవిడ ఎంత యాక్టివా. తమన్నా గారు, ప్రగతి గారు, వాళ్ళదంతా ఫ్యామిలీ, మెహరీన్ గారు, వీళ్ళందరూ, అన్నపూర్ణమ్మ గారు, వైవిజయ్ గారు, ఆయన ప్రదీప్ గారు, అంతేగా వీళ్ళందరిది ఒక ఇదండి. వాళ్ళతో కాంబినేషన్ సీన్లు వచ్చినప్పుడు కూడా మేము హిలేరియస్గా ఎంజాయ్ చేసాం సార్. అలాగే నెక్స్ట్ మన అలీగర్ది విచిత్రంగా ఉంటుందండి సినిమాలో క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్. అలాగే ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఆయన గురించి ఆయన ఆల్మోస్ట్ ఏమంటారు, ఆయన సినిమాలు మేమందరం చూసి ఆయన నుంచి చాలా నేర్చుకున్నది ఉంది. హాస్యం విషయంలో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంది. ఆయన తెలియకుండానే మా డైలాగుల్లో ఆయన టైమింగు, ఆయన ఇది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆయన, ఇంకా వెన్నెల కిషోర్ గారు, ఆయనది చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో. అలాగే చాలామంది అండి, ఇంక పృథ్వీ గారు, స్టంట్ శివ గారు, శ్రీకాంత్ అయ్యంగారు గారు, అండ్ జెమినీ సురేష్, ఇంకా మెయిన్ పిల్లర్ వన్ ఆఫ్ ద ఇది మురళీ శర్మ గారు. ఇలా అంటే ఈ సినిమాలో మాకు క్యారవాన్లే బస్ డిపోలో ఉండేదండి. 16 క్యారవాన్లు ఉండి ఇది బస్ డిపో అనిపిస్తుంది వెళ్తే. అన్ని క్యారవాన్లు, అన్ని బస్సులు అక్కడ, అంటే ఆ రకంగా ఎంతమంది ఆర్టిస్టులు ఉండి ఉంటారో చూడండి ఈ సినిమాలో. నవ్వే డేస్లో ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి ఇంత ఫన్నీగా, నవ్వే డేస్లో ఇంత ఫన్గా ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి ఇంత ఫన్ ఎలిమెంట్తో జనాలను ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ ఇప్పుడప్పుడే మీకు ఇంత పెద్ద సినిమా రాదు, డౌటే లేదు. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ నాకు కమెడియన్గా చేయడానికి అవకాశం ఇచ్చిన నిజంగా అనిల్కి కానీ, అలాగే దిల్ రాజ్ గారికి, వీళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ మీరంతా చూసి మళ్ళీ మీకు పాత సునీల్ గుర్తొస్తాడు. ఈ సినిమా తర్వాత మీకు పాత సునీల్ మళ్ళీ కనిపిస్తాడు కళ్ళ ముందు కొంచెం. అందరూ కూడా, మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి, ఫ్యామిలీతో థియేటర్స్కి వెళ్ళి సరదాగా నవ్వుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ May 27th. ఆల్ ద బెస్ట్. F3.
అదేముందండి, ఇది నీట్గా చెప్పాను సినిమా గురించి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అదంతా అంతసేపు వేస్తారా న్యూస్లో? ఇప్పుడు చెప్పిందే అంతారా? ఇప్పుడు చెప్పిందే అంతా వేయలేరు. ఎంత వచ్చింది చెప్తాము ఇప్పుడు? అదే డిజిటల్కి అయినా చెప్పండి, చెప్తాను. అంటే ఇప్పుడు ఓకే, నాకు అనిల్ అనిల్ రావుపూడి, తను నాకు బాగా ఇష్టం అండి. తను కూడా నాకు మంచి ఫ్యాను, నా సొంతం ఆ సినిమాలన్నిటికీ తన ఫ్యాన్ అండి. సో నాకు చాలా ఇష్టమైన మనుషులు అనిల్ ఒకడండి, ఎందుకంటే హీస్ వెరీ మచ్ పాజిటివ్ అండి. తనతో వర్క్ చేసినప్పుడు ఏ రకమైన టెన్షన్ ఉండదండి, తనలో అందరూ ఉన్నారు. ఒక యాక్షన్ తీద్దాం అనుకుంటే టాప్ యాక్షన్ డైరెక్టర్లో యాక్షన్ తీస్తాడు, కామెడీ తీద్దాం అనుకుంటే నెంబర్ వన్ కామెడీ డైరెక్టర్ అంత కామెడీ తీస్తాడు. యాక్ట్ చేసేటప్పుడు మన టైమింగ్ కూడా తనే అనుకుని తన ఒకటి చెప్తాడు మనకి. సో అందరికీ ఈజీ, ఎవరికన్నా డేట్ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి తీసేటప్పుడు డేట్లు అడ్జస్ట్మెంట్లు వస్తాయి, అసలు ఎవ్వరికి ఏ టెన్షన్ లేకుండా. వాళ్ళు వేరే చోటకి వెళ్ళాలంటే కనుక అప్పుడు వాళ్ళకి డేట్ అడ్జస్ట్ చేయడం కానీ, ఎప్పుడు నవ్వుతూ. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అనిల్తో. మళ్ళీ ఎప్పుడు చేస్తానా తనతో వర్క్ చేస్తానా అని అంత హ్యాపీ ఎక్స్పీరియన్స్ తనతో. అలాగే మ్యూజిక్ నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే ఆయన ఒక సెన్సేషన్ అండి. ఇప్పుడే కాదు, ఆనందం నుంచే నాకు అయింది, దేవి నుంచే. దేవిలో డ్యూయట్టే ఇప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఏం చేసినా ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఆయన ఏమంటారు మెలడీ, ఆయన మెలడీ కానీ, ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఆయన రిథమ్ క్వాలిటీ కానీ అది వేరే లెవెల్ అండి. ఆయన నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన పర్సన్స్లో కూడా ఆయన ఒక ఆయన, దేవి గారు. అలాగే నేను దేవి గారి ఫాదర్కి కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్, సత్యమూర్తి గారు. ఆయన కలిశాను, అదే ట్రైలర్లో నాది కనపడతాను, ఒకే డైలాగ్ ఉంటుందండి ట్రైలర్లో నాది. అమ్మాయిలు బంగారం చూస్తే అంతే సైకిల్ అయిపోతారు అంటాను. అది చేసేటప్పుడు మేము కాంప్లెక్స్లో చేసామండి ఇక్కడ. నాది ఎక్కువ వరుణ్ గారు, మెహరీన్ గారు వీళ్ళు కాంబినేషన్, తర్వాత వెంకటేష్ గారు, అందరి కాంబినేషన్లోకి ఎంటర్ అవుతుంది. వెరీ హ్యాపీ అండి వర్కింగ్ విత్ మెహరీన్ గారితో. ఆవిడ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సరిపోద్దండి.